హాయ్ నమస్తే, వెల్కమ్ టు మీ ఫైవ్ లోకల్ న్యూస్ ఛానల్. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుండి కూడా వరద నీరు రైవాడ జలాశయంలోకి వచ్చి చేరుతోంది. జలాశయం నీటి నిల్వ సామర్థ్యం 113.50 మీటర్లు కాగా ప్రస్తుత నీటి నిల్వ 114 మీటర్లు చేరుకుంది. దీంతో రైవాడ జలాశయం అధికారులు భారీగా నీటిని విడుదల చేస్తున్నారు. శుక్రవారం 2 గేట్లు ఎత్తి 3500 క్యూసెక్ల నీటిని విడుదల చేసిన అధికారులు ఈ రోజు మరో గేటు అంటే మొత్తం 3 గేట్లు ఎత్తి 6500 క్యూసెక్ల వరద నీటిని శారదా నదిలోకి విడుదల చేస్తున్నారు. అంటే దాదాపుగా రెట్టింపు నీటిని శారదా నదిలోకి విడుదల చేస్తున్నారు. దీని కారణంగా భారీగా వరద నీరు వచ్చి చేరనుంది. ముఖ్యంగా శారదా నదిని ఆనుకొని ఉన్న గ్రామాల ప్రజలు, లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ 5 లోకల్ న్యూస్ ఛానల్.